గత కొన్ని రోజులుగా చూసుకున్నాము, 3 నెలల ముందల కేటీఆర్ నెక్స్ట్ సీఎం, కేటీఆర్ నెక్స్ట్ సీఎం అని చెప్పేసి హవా మస్తు నడిచింది. అండ్ మంత్రులు కూడా డైరెక్ట్ స్టేజ్ పైన అండం అనేది జరిగింది. తర్వాత ఒక్కసారిగా మళ్ళీ ఎక్కడికక్కడ గప్చుప్ కావడం అనేది జరిగింది. అంటే కేటీఆర్ ని సీఎం చేస్తే కుటుంబ సభ్యులు ఎవరన్నా అలిగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి బంద్ చేయడం జరిగిందా, లేకపోతే ఇతర కారణాలు ఏమైనా అనుకోవచ్చా? అంటే కేటీఆర్ ని సీఎం చేస్తే కుటుంబ సభ్యులు కాదు రాష్ట్ర ప్రజలంతా అలిగే పరిస్థితి ఉన్నది అని చెప్పి ఆయన సీఎం గా వద్దు అని అనుకున్నట్టున్నారు కేసీఆర్. జల్ది గ్రహించారు, ఎందుకంటే ఆయన సీఎం అయితే 6 నెలలనే ప్రభుత్వం పడిపోతుండే, ఎందుకంటే ఆయన కుర్చీకి అర్హుడు కాదు కాబట్టి ఆయన చేయడము అనేది ప్రజలు ఎక్కడ కూడా యాక్సెప్ట్ చేయరు. కుటుంబ సభ్యులు అలిగినా ఏం ఫరగబడదు అని ప్రజలు అలిగితే మాత్రం ఆ పార్టీకి దిక్కు కూడా ఉండదు. సో దాన్ని వారు గుర్తించే అందుకే కేటీఆర్ గారిని సీఎం చేయకుండా ఆపేశారు. అండ్ హరీష్ రావు ని కూడా కేసీఆర్ తొక్కేస్తున్నాడు అన్న వార్తలు వచ్చాయి. అండ్ మంత్రి పదవి కూడా అందుకే ఇయ్యలేరు అని చెప్పేసి ఆ మధ్య వార్తలు అనేది రావడం అనేది జరిగింది. నిజంగా కేసీఆర్ హరీష్ రావు ని తొక్కే అవకాశాలు ఉన్నాయా భవిష్యత్తులో? ఇక భవిష్యత్తులో కేసీఆర్ గారు హరీష్ రావు గారిని తొక్కుతారా తొక్కరా అనేది చూడాల్సిందే అన్న. ఎందుకంటే అది కేసీఆర్ గారిని అడగాలి లేకపోతే హరీష్ ని అడగాలి, నన్ను అడిగితే నాకు తెలియదు. అండ్ మేజర్ గా తెలంగాణలో ఎట్లా ఉంటది కేసీఆర్ గారి మెంటాలిటీ ఇలాంటి విషయంలో అని చెప్పేసి? కేసీఆర్ గారి మెంటాలిటీ అనేది అది ఎవరికి కూడా అర్థం కాని మెంటాలిటీ. అది వారు ఏం ఆలోచిస్తారో వారు ఒక్కరికి తప్ప వారు ముంగట ఉన్న మనిషికి కూడా అర్థం కాదు. అంటే ఇప్పుడు సడన్ గా స్పాట్ డిసిజన్ ఇప్పుడు ఇది అనిపిస్తే అది చేసేస్తారు అంతే. ఓకే, అని మీరు అన్నట్టు హరీష్ ని తొక్కుతారు అన్నట్టు అయితే బయట కూడా అట్లనే కనిపించినాయి. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అంత పెద్ద ప్రాజెక్ట్, అది ఇనాగ్రేషన్ టైంలో ఆయన మంత్రిగా తప్పించి దాన్ని శిలాపథకం మీద ఆయన పేరు లేకుండా ఆ ప్రాజెక్ట్ కోసం ఎంతో కష్టపడ్డ వ్యక్తి హరీష్ రావు గారు. కానీ అది మెయిన్ మరి ఇవన్నీ చూస్తే నన్ను తొక్కేస్తారు అన్నట్టే అనిపిస్తుంది. ఓకే, అండ్ మీ మేనమ్మ మామగారు కల్వకుంట్ల కన్నారావు గారు ఇప్పటికీ టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు, మరి మీరెందుకు టీఆర్ఎస్ పార్టీలో ఉండకుండా బయటికి రావడం అనేది జరిగింది? ఇప్పుడు ఒకవేళ టీఆర్ఎస్ పార్టీలో ఉంటే అమ్మగారికి ఏదైనా కమిషనర్ బాధ్యత అని వచ్చేది కమిషన్ సభ్యులుగా, లేకపోతే ఎమ్మెల్సీ గారిని వచ్చేది, ఏదో ఒక పదవన్నా వస్తుండే కదా. ఇప్పుడు కాంగ్రెస్లో ఏం లేవు కదా. అంటే ఒక్కటన్నా, మాకు పదవులు ముఖ్యం కాదు ఏ రోజు కూడా, మాకు మా కమిట్మెంట్ ముఖ్యం, మా మేజర్ ప్రజలకు సేవ చేద్దాం అనేది ముఖ్యం. మాకు అట్లనే మాకు పదవులు కావాలనుకుంటే మేము ఫస్ట్ మేము టీఆర్ఎస్లో కరీంనగర్ జిల్లాలో మొట్టమొదటి జెండా పట్టుకుని మా ఫాదరే 2004లో. అప్పుడు టీఆర్ఎస్ పార్టీ అనేది ఎవరికి కూడా తెలియదు, ఈ పార్టీతో ఏమవుతుంది, ఈ భక్వంతో ఏమవుతుంది అని అన్నారు అందరూ. ఆ రోజుల్లో మేము టీఆర్ఎస్కి పనిచేసినాం. 2009లో మాకు రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర నుంచి ఆఫర్ ఉండే, కరీంనగర్ ఎమ్మెల్యే ఇస్తాం పార్టీకి జాయిన్ కాండి అని. అప్పుడు కూడా మేము పోలేదు, ఎందుకంటే అప్పుడు మాకు పదవులు అనేది మాకు ఏ రోజు కూడా ముఖ్యం కాదు. రానున్న రోజు ఇప్పుడు వారు చేసిన వారి వల్ల అక్కడ దింబడి ఉండే చుట్టుపక్కల కేసీఆర్ గారితో చుట్టుపక్కల ఉండే పార్టీ పొల్యూట్ అయిపోయింది, అంటే ఇది అంత పిచ్చి పిచ్చిగున్నది అని చెప్పి బయటకు వచ్చినాం. తప్ప పదవుల కోసము పదవులు కావాలనుకుంటే వంగి ఉండాలి, అందులోనే ఉండాలి. పదవులు మాకు ఏ రోజు ముఖ్యం కాదన్న, మాకు అవసరం కూడా లేవు పదవులు. అంటే ఇప్పుడు మరి పొలిటికల్ పార్టీలు ఎందుకున్నట్టనా, మామూలుగా ఉండేసి ఏదో ఎన్జిఓ పేరు పెట్టుకొని సేవ చేయొచ్చు కదా. మరి కాంగ్రెస్ పార్టీలు కూడా ఏదో పదవీల కోసం ఎందుకు? అంటే ఎన్జిఓ పెట్టుకొని సేవ చేస్తే ఏడ సేవ చేయనిస్తారన్నా ఇవాళ రేపు? ఓకే, నిన్న సేవ చేయనిస్తారా? ఇప్పుడు ఇవాళ రేపు మూడుగురు అందరూ ఎన్జిఓ అని పెడతారు. ఎన్జిఓ పెట్టి దాన్ని వెనుక వేజర్ ఏముంటుంది, డబ్బులు అటు ట్రాన్స్ఫర్ చేసుడు, వాళ్ళ బ్లాక్ మనీని వైట్ చేసుడు, తప్ప ప్రజలకు సేవ చేసేది ఏది ఉండదు. కరెక్ట్ ప్లాట్ఫామ్ని ప్రజలకు సేవ చేయాలంటే అది పొలిటికల్ ప్లాట్ఫామే. నువ్వు ఒక ఎమ్మెల్యే, అట్లీస్ట్ నువ్వు ఒక కౌన్సిలర్ అయినా కూడా నీ వాడికి నువ్వు ఏమైనా చేసుకోగలుగుతావు. అదే నువ్వు ఎన్జిఓ అని వస్తే ఎమ్మెల్యే వచ్చి బెదిరిస్తాడు, కార్పొరేటర్ వచ్చి బెదిరిస్తాడు, ఎవడో నువ్వు ఎట్లా వస్తావు రా నా గల్లిక అంటారు. సో 100% అందుకే పొలిటికల్ ప్లాట్ఫామే కరెక్ట్, అది ఎన్జిఓ అనేది కరెక్ట్ కాదు.